श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः। श्रावण मासम बहुल पक्षम द्वादशी उपरी त्रयोदशी रोजुन पाटिंचाल्सिन विधि विधानालु अलागे ई रोजुकुन्ना शुभ मुहूर्ताल गुरिंची वीडियोलो तेलुसुकुंदाम। सेप्टेंबर 4वा तेदी शनिवारं द्वादशी उदयं 8:25 वरकु उंदी। तदुपरि त्रयोदशि नक्षत्रं पुष्यमि సాయంత్రం 5:44 వరకు। వర్జ్యం లేదు। శుభ సమయం ఉదయం 11:03 నుండి 12:43 వరకు ఉంది। యోగం వరియాన్ యోగం। అయితే ఇక్కడ ఏంటంటే సెప్టెంబర్ 4వ తేదీ శనివారం రోజున పుష్యమి నక్షత్రం ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం 7:58 వ్యాపారం అన్నప్రాసనకు చాలా చక్కటి ముహూర్తం గోచరిస్తుంది। కాబట్టి ఆ సందర్భంలో ఆ కార్యక్రమాలు మీరు విజయవంతంగా చేసుకొని ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు। ఇక రెండో విషయం ఏంటంటే శ్రావణ మాసం బహుళపక్షం త్రయోదశి శనివారం శని త్రయోదశి అలాగే ఈ రోజు ఏంటంటే ప్రదోష వ్రతం। ఇలా ఇన్ని ప్రత్యేకతలు కూడిన రోజు ఈ రోజు అలాగే శ్రావణ శనివారం ఆఖరి శనివారం కాబట్టి ఈ రోజున సత్వినియోగం చేసుకోవాలన్నమాట। ఇక ముఖ్యంగా శని త్రయోదశి రోజున మనం ఏం ఆచరించాలి అంటే ముఖ్యంగా శని దేవుడి ప్రీతికి సంబంధించి నల్ల నువ్వులతో మనం అభిషేకం అష్టోత్రంతో పూజించాలన్నమాట। అలాగే నల్ల నువ్వుల నూనెతోటి కూడా అభిషేకం చేయాలి। నువ్వుల నూనెతోటి అభిషేకం నువ్వులతోటి అష్టోత్తరం అలాగే నల్లటి వస్త్రము ఆ తర్వాత ఇంత బెల్లం ముక్క అలాగే కొబ్బరి నివేదన పెట్టాలి। ఈ విధంగా ఏంటంటే శనికి పూజ చేసుకోవాలి। అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అంటూ కూడా శనిదేవుణ్ణి ప్రీతిపాత్రంగా పూజించాలి। ఇక శని మనల్ని పీడించకుండా ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే ముఖ్యంగా హనుమంతుణ్ణి ఆరాధించటం అన్నమాట। కాబట్టి హనుమంతుణ్ణి ఈ రోజున ఆకు పూలతోటి ఎందుకు అని అంటే త్రయోదశి తిథి ఉంది కాబట్టి శనివారం నాడు హనుమంతుడికి తమలపాకులతోటి చక్కగా పూజ చేసి అలాగే అరటిపళ్ళు నివేదన పెడితే మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తాయన్నమాట। ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి। హనుమంతుడు మనం భక్తితో ఏది చేస్తే దాన్ని స్వీకరించి దానికి సంబంధించిన ఫలితాలను మనకు అందిస్తారన్నమాట। ఇక ఆ తర్వాత ఏంటంటే శని ప్రదోష వ్రతం, ఇది కూడా చాలా ముఖ్యమైనదన్నమాట। ఈ ప్రదోష వేళలో ఏంటంటే శివార్చన చేయటం చేస్తే ఏమవుతుందనంటే మనకున్న కష్టాలన్నీ దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోతాయన్నమాట। అలాగే ఈ శివార్చన అనేది ఎలా చేస్తారు, చక్కగా బిల్వార్చన అలాగే తేనెతోటి అభిషేకం పంచామృతాలతో అభిషేకం జ్యూస్ తోటి అభిషేకం ముఖ్యంగా క్షీరం పాలతోటి అభిషేకం ఎవరికి ఏ వస్తువు ఎంత దొరికితే అంత కాబట్టి భక్తి శ్రద్ధలతో శివారాధన చేయటం ఈ విధంగా చేస్తూ ఉంటే మన కర్మ ఫలితం కొంతన్నా తొలగిపోయి మనకు చక్కటి ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంటుందన్నమాట। కాబట్టి ఈ రోజుకు సంబంధించిన వివరాలను మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు, మీ జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయండి। అలాగే ఏంటంటే శని త్రయోదశి ప్రదోష వేళ ఇద్దరికీ కలిపి కూడా మనము శివారాధన అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్నాం। కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి ఆ విధంగా శివార్చన చేయటము శని పీడ నుంచి బయటపడము అలాగే ఏంటంటే ముఖ్యంగా జీవితంలో వాళ్ళ లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా మనకు ఈ ఆరాధనలో సంభవిస్తాయన్నమాట। కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అన్నదానం చేస్తూ ఉండాలి, తర్వాత గోదానం చేస్తూ ఉండాలి। ఈ రోజున గోవుకు గ్రాసం పెట్టాలి, అలాగే గోమహాలక్ష్మీదేవిని పూజించాలి। ఈ విధంగా శని త్రయోదశిని అలాగే ప్రదోష వ్రతం శివుణ్ణి ముఖ్యంగా శనిదేవుణ్ణి
అందుకనే శనేశ్వరాయ నమః అని అంటూ ఉంటారు. కాబట్టి ఈశ్వరుణ్ణి మనస వాచ కర్మన ఈ రోజున పూజిస్తే చాలు, మన సకల పాపాలు కూడా తొలగిపోతాయి, చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.